నేను డ్రైవింగ్ చేస్తా, నువ్వు ఇటొచ్చేసేయి. నువ్వు సైలెంట్గా కూర్చో. నువ్వు బాగా ఫుల్గా తాగిన్నావు కాబట్టి నేను చెప్తున్నా మన మంచి కోసం అని చెప్పేసి. నేను డ్రైవింగ్ చేస్తా, నువ్వు ఇటొచ్చేసేయి. నేను 10 ఏళ్ళ నుంచి డ్రైవింగ్ చేస్తున్నా, చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. బయట పోలీసు వాళ్ళ గోళ, ఇంట్లో భార్య గోళ పడలేక నిన్ను తీసుకొచ్చా. ఎవరు చెప్పినా కూడా మన మంచి కోసమే కదా, తాగి డ్రైవ్ చేయడం వల్ల ఇతరులకు కూడా ఇబ్బందే. సలహాలు ఇవ్వకు, నాకు ఇగో హర్ట్ అవుతుంది, ఆ తర్వాత నీకే ఇబ్బంది అవుతుంది. హలో బాస్, అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది, పక్క కాపండి, నేను డ్రైవ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. నేనున్నాను కాబట్టి సేఫ్ అయిపోయింది సార్, అందుకే తాగొద్దంటాను. దిగు సార్. ఏమేం సార్, నేను డ్రైవ్ చేస్తున్నా కదా సార్. వద్దు సార్, సార్ సార్ వద్దు సార్, నేను డ్రైవ్ చేస్తున్నాను సార్. ప్లీజ్ వినండి సార్, ఒక్క నిమిషం సార్, సార్ ఆగండి. సార్ 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 సార్. మద్యం త్రాగి వాహనం నడపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. అటువంటి సమయంలో వారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉన్నది. మద్యం త్రాగి వాహనం నడపకండి. వికారాబాద్ జిల్లా పోలీసు.